ఎప్పుడైతే జగన్ని జైలుకు పంపించారో అది కూడా బిజినెస్ యాక్టివిటీని క్రైమ్ కింద చూపించెళ్ళారో, దానికి రీజన్ ఏంటి, భవిష్యత్తులో ఇక అసలు జగన్ అనేవాడు దొంగగానే గుర్తుండిపోవాలి జనాలకి. జగన్ అనే మనిషిని ఎట్టి పరిస్థితుల్లో లీడర్గా ఒప్పుకోకూడదు. అలాగే ఒక వారసుడు పక్కకి వెళ్ళిపోతే ఇక తను తన వారసుడు. కాంగ్రెస్గా ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు, కాంగ్రెస్లో రెండేళ్లకు ముఖ్యమంత్రి మారుతుంటాడు, వాళ్ళలోనే వాళ్ళు గుర్తుకు చేసుకుంటారు. అప్పుడు తెలుగుదేశంలోనేమో సాలిడ్గా వన్ మ్యాన్ ఫోర్స్ ఉంటుంది. ఇద్దరు బాబు, బాబు వెళ్ళిపోతే లోకేష్, అంటే బాబు రాజకీయం పక్కన వద్దు అనుకుంటే లోకేష్ అనేది వాళ్ళది. అంటే ఇంతకుముందుకు వచ్చాను ఎన్టీఆర్ చేతులు, ఎన్టీఆర్ తర్వాత బాబు చేతులు, బాబు చేతుల తర్వాత లోకేష్ బాబు చేతులు, ఇట్లా పవర్ సోర్స్ ఉంటుంది ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీకి వచ్చేటప్పటికి కొట్లాటలు ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకలోనే యడ్యూరప్పకి ఎదురైనా వాళ్ళ మంత్రిగా తిడతాడు. ఇట్లాంటి సిస్టమ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎవరికి ఉంటుంది బలం, వీళ్ళకే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆర్థిక శక్తులు, పారిశ్రామిక శక్తులు, వ్యాపార శక్తులు ఈ సింగిల్ ఫోర్స్కే సలాం చేస్తాయి. ఎందుకు అంటే ఈ రెండేళ్లకు ఒకసారి మారే ముఖ్యమంత్రుల గురించి పెద్ద కంగారు ఉండదు, వాళ్ళకి భయం ఉండదు. అయితే గీతే మర్యాదగా 4 రూపాయలు ఇచ్చేసి సర్దుకుంటారు, తేడా వచ్చినప్పుడు అవసరమైతే అధిష్టానం దాకపోతారు. అదే సింగిల్ పార్టీ వాళ్ళతో మాత్రం ఎప్పుడూ కంటిన్యూగా మెయింటైన్ చేస్తారు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశానికి సపోర్ట్ ఉండేది ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్ ఇవన్నీ కూడా. కాంగ్రెస్కి ఎప్పుడు సపోర్ట్ ఉండేవాళ్ళు కాదు, కాంగ్రెస్ నుండి సపోర్ట్ తీసుకునేవాళ్ళు. ఎందుకు అంటే అక్కడ తెలుగుదేశం చేతిలో పవర్ ఉంటుంది, ఇవాళ కాకపోతే మళ్ళీ వస్తుంటుంది అనేది. అందుకనే ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు. ఆదాయానికి ఎప్పుడు తెలుగుదేశానికి లోటు ఉండేది కాదు, కాంగ్రెస్కి ఎప్పుడూ లోటు ఉండేది. రాజశేఖర రెడ్డి రాకముందు కాంగ్రెస్ డబ్బులు ఉండేది కాదు, డబ్బులు పంచేది తెలుగుదేశం. కాంగ్రెస్ డబ్బులు పంచగలిగేదా, డబ్బులు ఉన్న నాయకుడు పంచేవాడు, మిగతా వాళ్ళకి ఏం పార్టీ నుండి ఉండేది కాదు కదా. రాజశేఖర రెడ్డి వచ్చాక సాలిడ్ చేసి అందరికీ పంచడం అనేది బిగిన్ చేసింది. ఓ రకంగా దాన్ని ఏమంటాం, బందిపోటు దొంగతనం అనగడానికి లేదు కానీ రాబిన్ హుడ్ ఒకళ్ళ దగ్గర అందరి దగ్గర కొట్టుకొచ్చి నలుగురికి పంచడం, ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసింది రాజశేఖర్. అది ఇక్కడ తెలుగుదేశానికి చంద్రబాబుకి తెలుసు ఫ్యూచర్. మళ్ళీ తనకి పోటీ ఇంకొక లీడర్షిప్ తయారవుతుంది, ఇంకొక వారసుడు తయారవుతుంది. ఇది ఇక్కడే కొట్టేయకపోతే ప్రమాదం అన్న కోణంలో జగన్ని లోపల పెట్టించి అది ఇప్పుడు తిను లెక్కేసుకుంది. ఆ లెక్క మూలంగా ఆ ప్రతీకారం తీర్చుకునే చర్యల్లో భాగంగా వీళ్ళందరూ కూడా దొంగలే. ఒకటి, వీళ్ళు దొంగలు కాకపోతే తనెట దొంగ అవుతాడు, సింపుల్ లాజిక్.